హైట్వల్ నిన్న మిలిటరీ హాస్పిటల్ చెన్నై నుండి అయితే ఒక ఇండియన్ ఆర్మీ గ్రూప్స్ నోటిఫికేషన్ వచ్చింది అది టోటల్గా ఆఫ్లైన్ ద్వారా అయితే అప్లై చేయాల్సి ఉంటుందని మనం ఒక వీడియో చేయడం అయితే జరిగిందన్నమాట ఆ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తిగా ఆ వీడియో చేయడం అయితే జరిగింది ఆ వీడియో ఇంకా ఎవరైనా చూడకుండా మాత్రం కంపల్సరీ అయితే వీడియో చూడడానికి బ్రదర్ ఆ వీడియో లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది ఇంకోటి వచ్చేసి ఈ నోటిఫికేషన్కి మేల్ అండ్ ఫీమేల్ కూడా అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉందన్నమాట కాబట్టి ఈ నోటిఫికేషన్ అయితే మిస్ అయితే చేసుకోకండి ఇక టాపిక్లో అయితే వెళ్దాం బ్రదర్ ముందుగా వచ్చి మన వీడియోని ఇంకెవరైనా లైక్ చేయడం మాత్రం కంపల్సరీ లైక్ చేసి సపోర్ట్ చేయండి వారితో పాటు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకూడదు కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లెక్కన్ అయితే యాక్టివేషన్ పెట్టుకొని ఇక టాపిక్ లోకి అయితే వెళ్ళాం అప్లికేషన్ ఫామ్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట ఈ అప్లికేషన్ ఫామ్ అనేది కింద డిస్క్రిప్షన్ అయితే ఉంటుంది మీరు అక్కడి నుంచి అయితే డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ అవుట్ అయితే తీసుకోండి ఇది టోటల్గా రెండు పేజీలు అయితే ఉందన్నమాట ముందుగా వచ్చేసి ఇక్కడ మీరు ఒక ఫోటో అయితే అతికించాల్సి ఉంటుంది ఈ ఫోటో పైన మీరు కంపల్సరీగా సెల్ఫ్ అడిషన్ అయితే చేయాల్సి ఉంటుంది సెల్ఫ్ అడిషన్ అంటే ఏం బ్రో సిగ్నేచర్ అయితే చేసి కింద సెల్ఫ్ అటెంట్ రాయాల్సి ఉంటుంది అంతే ఇక నెక్స్ట్ పైన అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఉంది కదా మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తారు ఆ పోస్ట్ నేమైతే రాయండి నేను ట్రేడ్స్మెన్ మేట్ కి అయితే అప్లై చేశాను కాబట్టి ట్రేడ్స్మెన్ మేట్ అయితే రాస్తాను ఇక నెక్స్ట్ వచ్చేసి కింద ఫస్ట్ కాలంలో వచ్చేసి ఇక్కడ ఫుల్ నేమ్ అంటే మీ నేమ్ అయితే రాయాల్సి ఉంటుంది అయితే బ్రదర్ ఈ అప్లికేషన్ ఫామ్ ఎవరైతే ఫిలప్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా కొట్టువైతే లేకుండా మీ టెన్త్ మార్చ్లో ఏ విధంగా మీ డీటెయిల్స్ ఉంటాయో మీ పేరు కానీ మీ ఫాదర్ పేరు డీటెయిల్స్ కానీ లేకపోతే మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ సేమ్ అడ్రస్గా రాసేయాల్సి ఉంటుంది అన్నమాట ఇక్కడ ఫస్ట్ కాలం వచ్చేసి ఫుల్ నేమ్ మీ పేరు అయితే కంపల్సరీగా క్యాపిటల్ లెటర్స్ అయితే రాయాల్సి ఉంటుంది కొట్టు వెత్తలకు సెకండ్ కాలం వచ్చేసి ఫాదర్ నేమ్ లేదా హస్బెండ్ నేమ్ ఎవరికైతే ఫీమేల్ వాళ్ళకు మ్యారేడ్ అయి ఉంటే వాళ్ళ హస్బెండ్ నేమ్ అయితే రాయచ్చు లేకపోతే మీ ఫాదర్ పేరే రావచ్చు వాటి కింద వచ్చేసి మదర్ నేమ్ అయితే రాయాల్సి ఉంటుంది అది కూడా టెన్త్ మార్చ్ నేను ఏ విధంగా అయితే ఉంటుంది సేమ్ మ్యారెజెస్గా ఇక థర్డ్ కాలం వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ అయితే బ్రదర్ ఇది కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ మీ టెన్త్ మార్స్ వేళ ఏ విధంగా అయితే ఉంటుంది సేమ్ మ్యారెజెస్గా రాసేయండి ఇక ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్లయితే మీ ఏజ్ అనేది ఈ నోటిఫికేషన్కి లాస్ట్ డేట్ వచ్చేసి జూలై ఇరవై ఐదు టూ థౌసండ్ ట్వంటీ టూ అనమాట ఆ డేట్కి మీకు ఎన్ని సంవత్సరాలు ఎన్ని మంత్స్ ఎన్ని డేస్ అనేది క్యాలిక్యులేట్ చేసుకుని ఇక్కడ రాయాల్సి ఉంటుంది అయితే బ్రదర్ నా నిన్న చేసినటువంటి వీడియోలో అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి జూలై పదహైదు అని చెప్పడం అయితే జరిగింది బట్ అది జూలై పదహైదు కాదు జూలై ఇరవై ఐదు తేదీ లాస్ట్ డేట్ అనమాట ఇక నెక్స్ట్ ఫిఫ్త్ కాలంలో వచ్చేసి కేటగిరీ మీరు జనరల్ ఓబీసీనా ఎస్సీనా ఎస్టీ అనేది మీరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది ఒకవేళ జనరల్ అయితే జనరల్ని రాయండి ఎస్సీ అయితే ఎస్సీ ఎస్టీ అయితే ఎస్టీ అనమాట ఇక సిక్స్త్ కాలం వచ్చేసి నేషనాలిటీ నేషనాలిటీ అంటే బ్రదర్ ఇండియన్ అయితే రాయాల్సి ఉంటుంది ఇక వాటి కింద బి వచ్చేసి రిలీజన్ రిలీజన్ వచ్చేసి మీరు ముస్లిమా హిందూ ఆ క్రిస్టియనా సిక్కా బౌద్ధ అనేది రాయాల్సి ఉంటుంది అనమాట ఇక సెవెంత్ కాలం వచ్చేసి ఇక్కడ మీ అడ్రస్ అయితే రాయాల్సి ఉంటుంది ఇక్కడ ఏ బి సి ఇవ్వడం అయితే జరిగింది ఏ మరియు బిలో వచ్చేసి మీ కమ్యూనికేషన్ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ రాయాల్సి ఉంటుంది మీ హౌస్ నెంబర్ విలేజ్ నేమ్ వారితో పాటు పోస్ట్ ఆఫీసు తహసీల్దార్ పోలీస్ స్టేషన్ డిస్టిక్ స్టేట్ పిన్ కోడ్ మొబైల్ నెంబర్ మొత్తం కూడా రాయాల్సి ఉంటుంది ఇక సి వచ్చేసి ఇక్కడ ఈమెయిల్ ఐడి అయితే బ్రదర్ ప్రజెంట్ వచ్చేసి మీ మొబైల్ ఏదైతే యాక్టివ్గా ఉన్నటువంటి ఈమెయిల్ ఐడి మాత్రం ఇవ్వండి ఎందుకంటే ఈ నోటిఫికేషన్ ఒకవేళ క్యాన్సిల్ చేసినా పోస్ట్పోన్ చేసినా కానీ మీకు ఈమెయిల్ ద్వారా అయితే మీకైతే మిస్ అయితే రావడం అయితే జరుగుతుంది ఇంకోటి వచ్చేసి మొబైల్ నెంబర్ కూడా మీరు ప్రెజెంట్ ప్రజెంట్ లో ఉన్నటువంటి మొబైల్ నెంబర్ మాత్రం ఇవ్వండి ఇక నెక్స్ట్ ఇక్కడ ఎయిత్ కాలం వచ్చేసి మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ ఫస్ట్ బాక్స్లో వచ్చేసి నేమ్ ఆఫ్ ద ఎగ్జామ్ పాస్డ్ మీరు ఎస్ఎస్సి కాబట్టి క్వాలిఫికేషన్ ఓన్లీ ఎస్ఎస్ అయితే రాయాల్సి ఉంటుంది పక్కనే ఇయర్ ఆఫ్ పాసింగ్ మీరు టెన్త్ ఏ సంవత్సరంలో పాస్ అయ్యారు ఇక నెక్స్ట్ బాక్స్లో వచ్చేసి బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ మీరు ఏపీ బోర్డా లేకుంటే తెలంగాణ బోర్డ్ అని రాయాల్సి ఉంటుంది ఇక్కడ పక్కనే పర్సెంటేజ్ మార్క్స్ అని ఇవ్వడం అయితే జరిగింది అంటే మీకు టెన్త్లో వచ్చినట్టు మార్క్స్ ఎన్ని మార్క్స్ అనేది మీరు పర్సెంటేజ్ కన్వర్ట్ చేసుకుని సెవెంటీ పర్సెంటేజా ఎయిటీ పర్సెంటేజా నైంటీనా అని రాయాల్సి ఉంటుంది ఇక పక్కనే డివిజన్ డివిజన్ అంటే ఏం బ్రదర్ మీరు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు లేకుంటే సెకండ్ క్లాస్లో పాస్ అయినా ఉంటుంది కదా ఆ విధంగా రాయాల్సి ఉంటుంది ఇక పక్కన వచ్చేసి రీమార్క్ మీరు పాస్ ఆ ఫెయిల్ అంటే డేస్ మీరు పాస్ అయితేనే కాబట్టి అప్లై చేస్తారు కాబట్టి పాస్ అని రాయాల్సి ఉంటుంది ఇక నైన్త్ కాలం వచ్చేసి ఎక్స్పీరియన్స్ అంటే మీరు అప్లై చేసిన పోస్ట్కి ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే పెట్టండి లేకపోతే నో ప్రాబ్లమ్ అయితే ఈ నోటిఫికేషన్కి ఎక్స్పీరియన్స్ లేకపోయినా కూడా అప్లై చేసుకోవచ్చు కాబట్టి ఎక్స్పీరియన్స్ లేకపోయినా కానీ మీరు అప్లై చేసుకోండి ఇక టెన్త్ కాలం వచ్చేసి ఎవరైతే ప్రజెంట్ ఎవరైనా గవర్నమెంట్ సర్వీస్ ప్రజెంట్ జాబ్ చేస్తా అప్లై చేయాలనుకున్న వాళ్ళు దీన్ని అయితే ఫిల్ అప్ చేయాల్సి ఉంటుంది టెన్త్ కాలము ఒకవేళ మీరు ప్రజెంట్ ఏమైనా గవర్నమెంట్ సర్వే కాకపోతే మీరైతే వదిలేయండి ఇక కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూసుకున్నట్లయితే సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ కూడా మీరు సిగ్నేచర్ అయితే చేయాల్సి ఉంటుంది ఇక కింద వచ్చేసి నేమ్ నేమ్ అనేది మీ క్యాపిటల్ లెటర్స్లో మాత్రం రాయాల్సి ఉంటుంది ఇక నెక్స్ట్ వచ్చే బ్రదర్ ఇక్కడ ఇంక్లూడింగ్ ఇక్కడ త్రీ పాయింట్స్ అయితే ఇవ్వడం జరిగింది ఫస్ట్ పాయింట్ వచ్చేసి త్రీ సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటోస్ అనమాట అంటే మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు మీరు కొన్ని డాక్యుమెంట్ జిరాక్స్ పంపిస్తారు కదా ఆ డాక్యుమెంట్ జిరాక్స్తో పాటు మీరు మూడు ఫోటోలు పంపించాల్సి ఉంటుంది అది నేను చెప్తాను తర్వాత ఇక నెక్స్ట్ వచ్చేసి సెకండ్ పాయింట్ వచ్చేసి పోషల్ ఆర్డర్ లేదా డిడి ఇన్ ఫేవర్ ఆఫ్ అని ఎవరైతే జరిగింది కదా ఈ నోటిఫికేషన్ ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళందరూ వచ్చేసి వంద రూపాయలు అయితే ఫీజు అయితే చెల్లించాల్సి ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏమైనా రాస్తారంటే పబ్లిక్ ఫండ్ అకౌంట్ ఎంహెచ్ చెన్నై అయితే రాయాల్సి ఉంటుంది అన్నమాట ఇక్కడ మీకు ఏ విధంగా కనిపిస్తుందో ఆ విధంగా అయితే రాయాల్సి ఉంటుంది ఇక దాని కింద వచ్చేసి పోస్టల్ ఆర్డర్ డిడి నెంబర్ అంటారు అయితే బ్రదర్ మీరు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి మీరు పోస్టల్ డీడీ చేసిన తర్వాత మీకు పోస్టల్ ఆర్డర్ కింద వచ్చేసి ఇక్కడ మీకు ఏ విధంగా అయితే కనపడుతుందో ఈ విధంగా అయితే ఉంటుందో పోస్టల్ ఆర్డర్ ఇక్కడ మీకు ఒక నెంబర్ అయితే కనిపిస్తుంది కదా డబల్ ఫైవ్ వన్ ఫోర్ సిక్స్ ఫైవ్ అని వాటినే పోస్టల్ ఆర్డర్ డీడీ నెంబర్ అంటారన్నమాట అంటే మీ పోస్టల్ ఆర్డర్లో ఏ విధంగా అయితే ఉంటుందో మీరైతే ఇక్కడ రాయాల్సి ఉంటుంది ఇక పక్కనే డేటు అంటే మీరు ఈ రోజు ఫీజు చెల్లిస్తే ఈ రోజు డేటు లేదంటే రేపు చెల్లిస్తే రేపటి డేటు ఇక నెక్స్ట్ వచ్చేసి కింద త్రీ అటెస్టెడ్ ఆఫీస్ ఆఫ్ సర్టిఫికెట్ మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు మీరు ఏమేమి డాక్యుమెంట్ జిరాక్స్ పంపిస్తా ఉంటారో ఆ డాక్యుమెంట్ జిరాక్స్ అనేది మీరు కౌంట్ చేయండి ఒక త్రీ ఉన్నాయా ఫోర్ ఉన్నాయా ఫైవ్ ఉన్నాయని మీరు క్యాలిక్యులేట్ చేసుకొని ఇక్కడైతే కౌంట్ అయితే వేయాల్సి ఉంటుందన్నమాట ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక బాక్స్ అయితే కనిపిస్తుంది కదా ఎవరైతే మేల్ కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు అప్లై చేస్తే లెఫ్ట్ తమ్ము ఇంప్రెషన్ అయితే మేల్ అయితే వేయాల్సి ఉంటుంది ఒకవేళ ఫీమేల్ క్యాండిడేట్ వాళ్ళు అప్లై చేస్తే మాత్రం కంపల్సరీ వాళ్ళు రైట్ తమ్ ఇంప్రెషన్ అయితే కంపల్సరీ అయితే వేయాల్సి ఉంటుంది అనమాట నెక్స్ట్ వాటి కింద వచ్చేసి సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ అయింది కదా ఇక్కడ మీరు సిగ్నేచర్ అయితే మళ్ళీ చేయాల్సి ఉంటుంది ఇక వాటి కింద నియమ అయితే ఉంది కదా నియమనే కానీ మీరు క్యాపిటల్ లెటర్స్లో మీ నేమ్ అయితే రాయాల్సి ఉంటుంది అన్నమాట అయితే బ్రదర్ అప్లికేషన్ ఫామ్ అనేది ఫిలప్ చేయాల్సినటువంటి ప్రాసెస్ వచ్చేసి ఇంత అనమాట మీకు ఒకవేళ అర్థం కాకపోతే మాత్రం ప్రాపర్లీగా మళ్ళీ మళ్ళీ ఇంకోసారి అయితే చెక్అవుట్ చేసి అంటే వీడియో చూసి కానీ అప్లై చేసుకోండి ఎందుకంటే తప్పులో కూడా మీరు అప్లై చేస్తేనే మీకు అడ్మిట్ కార్డ్ అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట చాలా మందికి వచ్చి మన వీడియోస్ చూసి చాలా మందికి అయితే అడ్మిట్ కార్డ్ అయితే రావడం అయితే జరుగుతుంది బట్ చాలామంది అప్లై చేస్తా ఉన్నారు కానీ బ్రదర్ మీరు అప్లై చేస్తే ప్రాపర్లీగా మీరు ఎగ్జామ్ కూడా ప్రిపేర్ అవ్వండి అడ్మిట్ కార్డ్ వచ్చిన తర్వాత మంది ఏమంటున్నారు అంటే నేను ప్రాపర్గా ప్రిపేర్ అవ్వలేదు బ్రదర్ నేను వెళ్ళాలి అవద్దు అంటున్నారు ప్రిపేర్ కాకపోతే కంపల్సరీ అయితే అప్లై చేసుకోకండి వారితో పాటు ఎగ్జామ్స్ కూడా వెళ్ళకండి ఎందుకంటే మీకు ట్రావెలింగ్ ఖర్చులు వేస్ట్ అవుతుందన్నమాట ఇక ఈ అప్లికేషన్ ఫామ్తో పాటు మీరు కొన్ని డాక్యుమెంట్ జిరాక్స్ అయితే సెండ్ చేయాల్సి ఉంటుంది అనమాట ముందుగా వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ అనమాట ఒకవేళ మీకు ఇది అవైలబుల్గా ఉంటే మాత్రమే పెట్టండి లేకపోతే నో ప్రాబ్లం సెకండ్ వచ్చేసి ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్ ఈ నోటిఫికేషన్కి ఓన్లీ టెన్త్ పాస్ కాబట్టి మీరు టెన్త్ మార్క్స్ మేము జిరాక్స్ పెడితే సరిపోతుంది ఇక నెక్స్ట్ వచ్చేసి త్రీ లేటెస్ట్ ఫోటోస్ అనమాట విత్ సెల్ఫ్ అటెస్టెడ్ అనమాట అంటే మూడు ఫోటోలు అయితే మీరు ఎక్స్ట్రాగా అయితే పెట్టాల్సి ఉంటుంది ప్రతి ఫోటో పైన మీరు కంపల్సరీగా సెల్ఫ్ అటెస్టెడ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట ఇక నెక్స్ట్ వచ్చేసి ఆధార్ కార్డు ఇది కంపల్సరీ అయితే ఉండాలి ఇక నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ ఒకవేళ మీకు అవైలబుల్గా ఉంటే అంటే మీరు అప్లై చేసిన పోస్ట్కి ఎక్స్పీరియన్స్ ఉంటే కానీ మీకు అవైలబుల్గా పెట్టండి లేకపోతే నో ప్రాబ్లం ఇక నెక్స్ట్ వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్ ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాగిరి వాళ్ళు ఎవరైతే ఉంటారో మీ క్యాస్ట్ అనేది కంపల్సరీ అయితే పంపించాల్సి ఉంటుంది ఇక నెక్స్ట్ వచ్చేసి వన్ సెల్ఫ్ అడ్రస్ ఎన్వాల్వ్మెంట్ విత్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పొట్ అనమాట అంటే ఏం లేదు బ్రదర్ ఒక మెయిన్ ఎన్వలావమెంట్లో మీరు ఒక చిన్న ఎన్వాల్వ్మెంట్ అయితే పంపించాల్సి ఉంటుంది వాటిపైన ట్వంటీ ఫైవ్ రూపీస్ పోస్టల్ పంపితే అతికి ఇచ్చాల్సి ఉంటుంది ఇక నెక్స్ట్ డిస్చార్జ్ సర్టిఫికేట్ ఇది ఓన్లీ ఎక్స్ఆర్స్ వాళ్ళు మాత్రమే నెక్స్ట్ డొమిసైల్ సర్టిఫికేట్ ఇది ఎవరికైతే అవైలబుల్ గా ఉంటుందో వాళ్ళు మాత్రమే పెట్టండి లేకపోతే నో ప్రాబ్లం అయితే బ్రదర్ ఇప్పుడు చెప్పినట్టు డాక్యుమెంట్స్ అన్ని కూడా ఓన్లీ వన్ సైడ్ జిరాక్స్ మాత్రమే పంపించాల్సి ఉంటుంది ప్రతి జిరాక్స్ పైన మీరు కంపల్సరీగా సెల్ఫ్ అయితే చేయాల్సి ఉంటుంది అన్నమాట ఒకవేళ మీరు సెల్ఫ్ అటెస్ట్ చేయకపోతే మీ అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది ఇక నెక్స్ట్ దీనికి లాస్ట్ డేట్ వచ్చేసి జూలై ఇరవై ఐదు టూ థౌసండ్ ట్వంటీ టూ అనమాట మీరు బై పోస్ట్ ద్వారా పంపిస్తారు కాబట్టి దీన్ని ఓన్లీ రిజిస్టర్ పోస్ట్ లేదా స్పీడ్ పోస్ట్ ద్వారా మాత్రమే పంపించాల్సి ఉంటుంది అన్నమాట ఇక నెక్స్ట్ వచ్చేసి ఇది పోస్టల్ ఆర్డర్ అంటారు ఇది వచ్చేసి మీరు పోస్ట్ ఆఫీస్లో అయితే మీకు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది మీరు వంద రూపాయల ఫీజు చెల్లించిన తర్వాత ఇక నెక్స్ట్ వచ్చేసి వన్ సెల్ఫ్ అడ్రస్ ఎన్లాప్మెంట్ విత్ ట్వంటీ ఫైవ్ రూపీస్ స్పెషల్ స్టాంప్ అని చెప్పాము కదా ఇది వచ్చేసి ఇది మెయిన్ ఇన్వాల్వ్మెంట్ కంటే ఇది కొద్ది చిన్నగా అయితే ఉంటుంది వీటిపైన మీరు ట్వంటీ ఫైవ్ రూపీస్ స్పెషల్ స్టాంప్ అయితే కంపల్సరీ అయితే అతికించాల్సి ఉంటుంది ఒకవేళ ట్వంటీ ఫైవ్ అవైలబుల్గా లేకపోతే థర్టీ కానీ ఫార్టీ కానీ మీరు ఆ విధంగా అతికించవచ్చు ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చేసి టూ అని పెట్టి మీ పేరు మీ ఫాదర్ పేరు హౌస్ నెంబర్ విలేజ్ పోస్ట్ ఆఫీస్ మండలి డిస్టిక్ స్టేట్ పిన్ కోడ్ మొబైల్ నెంబర్ మొత్తం కూడా ప్రాపర్లీ అయితే మీరైతే టూ అని పెట్టి రాయాల్సి ఉంటుంది అనమాట ఇక నెక్స్ట్ వచ్చేసి ఇది మెయిన్ ఇన్వల్వ్మెంట్ అనమాట అంటే ఇప్పుడు చెప్పినటువంటి చిన్న ఇన్వాల్వ్మెంట్ కంటే ఇది కొద్ది అయితే ఉంటుంది ఈ మెయిన్ ఇన్వాల్వ్మెంట్లో మీరు పైన వచ్చేసి మీరు అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని రాసి మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ నేమైతే రాయండి నేను ట్రేడ్స్ మీట్ కాబట్టి ట్రేడ్స్ మ్యాన్ మీట్ అయితే రాయడం అయితే జరిగింది పక్కనే అండ్ కేటగిరీ అని రాసి మీరు యుఆర్ఆర్ ఎస్సీనా ఎస్టీనా ఓబీసీ అనేది రాయాల్సి ఉంటుంది అనమాట ఇక నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఫ్రమ్ అని పెట్టి మీ పేరు మీ ఫాదర్ పేరు మీ హౌస్ నెంబర్ విలేజ్ పోస్ట్ ఆఫీస్ మండలు డిస్టిక్ స్టేట్ పిన్ కోడ్ మొత్తం మొబైల్ నెంబర్తో సహా అయితే రాయాల్సి ఉంటుంది ఫ్రమ్ అని పెట్టి ఇక పక్కనే రైట్ సైడ్ వచ్చేసి టూ వన్ పెట్టి ద కమాండెంట్ మిలిటరీ హాస్పిటల్ డిఫెన్స్ కాలనీ రోడ్ చెన్నై తమిళనాడు పిన్ కోడ్ వచ్చేసి సిక్స్ త్రిబుల్ జీరో త్రీ టూ అని రాయాల్సి ఉంటుంది అనమాట టూ వన్ పెట్టి వాళ్ళైతే రాయాల్సి ఉంటుంది అనమాట ఎందుకంటే మనం బై పోస్ట్ ద్వారా ఈ అడ్రస్కి అయితే పంపిస్తున్నాం కాబట్టి టూ అనమాట అది ఇక నెక్స్ట్ వచ్చేసి మీరు ఏదైతే ఫిల్అప్ చేసినటువంటి అప్లికేషన్ ఫామ్ ఏదైతే ఉందో ఆ అప్లికేషన్ ఫాము వాటితో పాటు మీరు పంపిస్తున్నటువంటి డాక్యుమెంట్ జిరాక్స్ వాటితో పాటు మూడు ఫోటోలు వాటితో పాటు ఒక చిన్న ఎన్విలాప్మెంట్ వారితో పాటు పోస్టల్ ఆర్డర్ అనమాట మొత్తం కూడా ఫోల్డ్ చేసి ఈ మెయిన్ ఎన్విలాప్మెంట్ పెట్టేసిన తర్వాత మీరు ఓన్లీ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి రిజిస్టర్ పోస్టు లేదా స్పీడ్ పోస్ట్ ద్వారా మాత్రమే పంపించాల్సి అనమాట వీటికి లాస్ట్ డేట్ వచ్చేసి జూలై ఇరవై ఐదు టూ థౌసండ్ ట్వంటీ టూ అనమాట ఇంత ఈ వీడియో మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కింద అయితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ